మళ్ళీ ఏమని వెంట అంటేస్తే కదా జన్మలు వచ్చింది. ఎక్కిరిపించామనుకో, ఎక్కిరిపించే మళ్ళీ మనకు వచ్చింది. నేను ఎప్పుడూ ఎక్కిరిపించుంటాను, బోర్డు మొక్కు వచ్చింది. అలా ఇవన్నీ ఎక్కిరిపించి అన్నీ వచ్చేస్తాయి, కానీ ఎక్కిరిపించకుండా ఉండలేము. పుట్టాడు బాగా అంటాం, ఇలా టైం వచ్చినప్పుడు అందరూ కలిసినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నేనే బ్రహ్మను మర్చిపోతాం. ఈ రోజు ఉండే సత్సంగం అంతా ఉష్మక ఉష్ అని వెళ్ళిపోతాం. ఆ ఉష్ అనకుండా చక్కగా మీరు అందరూ ఎదురుకుండా ధ్యానాలు ఏమి చేయక్కర్లేదు, కానీ అందరితో ఉంటూ మీతో మీరు అది సత్సంగులందరికి. నా నేను మీరని కాదు, మన అందరికీ కూడా బ్రహ్మం తెలియజేసింది. ఎందుకంటే అందరం మాటల్లో మర్చిపోతాం, ఎక్కువ మంది కలుస్తాం కదా. సర్దా సర్దా అనుకుంటాం, సర్దా సర్దాల్లో జన్మలు వచ్చాయి. కలవకుండా ఉంటుంది తప్పు, కలిసాక మనం ఎరుకుని మర్చిపోతాం. ఎరుకుని మరవకుండా ఉండటం వలన బ్రహ్మత్వాన్ని కోల్పోం, విచక్షణ జ్ఞానం మనకి ఉంటుంది. అందరిలో కలిసినా మనకు మనం ఉండొచ్చు, ఎందుకంటే సత్సంగం అభ్యాసం ఉంది కదా. అమ్మా అమ్మలో బొమ్మలో అందరికీ, నాకు మీకు అని కాదు, అందరూనే మనం అందరూనే. అది ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే మన ఎరుకులో మనం ఉంటూ వాళ్ళు ఏమంటే అది అలా అలా ఊరికేదో నవ్వినట్టు మాట్లాడినట్టు పై పైగా మాట్లాడుతుంది. లోపల నుంచి మాట్లాడుకుంది, లోపల నుంచి మాట్లాడారా కామ క్రోధలో మొహమ్మద్ వచ్చారాలు వెన్నంటున్నట్టే ఈర్చ ద్వేషం ఎన్ని వచ్చేస్తాయి కదంటే. పై పైగా మాట్లాడండి, పై పైగా ఉండండి, ఎందుకంటే మనకి రానివ్వకుండా చూసుకుని మళ్ళీ సత్సంగానికి వచ్చి మళ్ళీ మనల్ని మళ్ళీ కడుక్కోవటం ఇవన్నీ మన తరం కాదు. అది ఒక చోట మనం కలిసామంటే మనలో ఉన్నాయన్నీ అప్పుడే బయట పడతాయి. లోపల ఉన్న విషయాలు అందరూ ఉన్నప్పుడే, ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటాం, ఎవరింట్లో వాళ్ళు అందరూ ఉన్నప్పుడే బయటపడతాయి. ఆలోచించుకో, అది మనం ఆరెవరో అనుకుంటున్నామే, ఆరెవరో తెలియక ముందు అన్నారు, తెలిసాక ఆరు మనం ఒక్కటే కదా. నేనెంత 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 ఆ భావంతో బ్రతకం. ఇది మామూలు విజ్ఞప్తి కాదు, మనసులకి విజ్ఞప్తి. బ్రహ్మలు తప్పదమ్మా తప్పదు, మనం జన్మరాహిత్యం కావాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ జన్మకు రాము. తల్లి గర్భం, ఏ తల్లి గర్భం అని, ఏ జీవి తల్లి అయినా తల్లే కదా, గర్భనరకం అనుభవించడం అంటున్నాం కాబట్టి బ్రహ్మలు తప్పదు తప్పదు తప్పదు. నా మనవి నేను మీరు ఒక్కటే, అందువలన ప్రార్థిస్తున్నాను బ్రహ్మలు పరబ్రహ్మ తప్పదు. మనకు జీవన్ముక్తి మన గోలు అనుకున్నప్పుడు మరి తప్పదు. విశ్వచంద్రుడు ఎంత వస్తుంది, నవ్వేస్తే ఏం అవ్వదు. ఇప్పుడు సినిమా చూసినా మనం ఈ సినిమా ఎంత తెర మీద, టీవీలో సినిమాలు వస్తున్నాయి చూడండి, బయట సినిమాలు తెర మీద సినిమాలు, ఈ సినిమా ఎంతో మన సినిమా కూడా అంతే కదా. మరి ఈ సినిమానైతే మర్చిపోతామా, మరి తెర మీద సినిమా అయితే ఆలోచించుకో. ఎవరెవరా, మా సినిమా అయితే మేము మర్చిపోము, తెర మీద సినిమా అయితే బోల్డ్ సినిమాలు వస్తాయి అంటారు. అసలు ఆ సినిమా ఎంతో ఈ సినిమా అంతే. ఇలా రోజు మన విధులో ఏమున్నాయి వస్తానే ఉంటాయి. ఆ సినిమా ఏమన్నా మనం వేసుకుంటే కానీ రాదు టీవీలో, ఈ సినిమా అంతకుముందు విధులు వచ్చేస్తుంది వచ్చేస్తుంది. సెకండ్ సెకండ్కి మార్పు చెందిదే మన సినిమా. అది యాక్షన్ ఎలాగో మన యాక్షన్ కూడా అంతే, రియాక్షన్ అవ్వకుండా చూడండి.